హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెగ సందేశం. నేను మీ ప్రసూన చౌదరి. డబ్బు కోసం కొంతమంది ఆడవాళ్ళు ఎంతకైనా కూడా దిగజారిపోతున్నారు. ఎలా అంటే, ఒకప్పుడు అటు కుటుంబానికి అంటే అటు పుట్టింటికి కానీ ఇటు అత్తింటికి కానీ భయపడుతూ ఏదైనా పొరపాటు చేస్తే అటు రెండు కుటుంబాల పరువు బజారన పడుతుందేమో అనే భయంతో చాలా ఒత్తిడిగా ఉండే మహిళలు నేడు సోషల్ మీడియా రాకతో విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెరిగిపోయింది. ఎలా అయినా బ్రతుకుతాం, స్వేచ్ఛ ఉంది, మాకు హక్కులున్నాయి. ప్రత్యేక హక్కులు ఎక్కడి నుంచి వస్తాయో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి వీరే ఆ హక్కుల్ని తీసేసుకుంటారనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, ఎదుటి వ్యక్తిని అసభ్యంగా దూషించే హక్కు, ఎదుటి వ్యక్తిని ఎగతాళి చేసే హక్కు. చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అనమాట, ఎవరైనా కొంచెం తేడాగా ఉన్నప్పుడు, ఎట్లా అంటే లైక్ ఎవరికైనా కొంచెం కాలు పోలియో లాంటిది ఉన్నప్పుడు కుంటి కుంటి అని ఏడిపించడము, కొంచెం మెల్లకన్ను లాంటిది ఉన్నప్పుడు మెల్లకన్నోడా మెల్లకన్నోడా అని ఏడిపించడము, ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఆట పట్టించడం జరిగేది. అది ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు దండించి అది తప్పని నచ్చ చెప్పేవాళ్ళు, ఇటు స్కూల్లో టీచర్లు కూడా తప్పని చెప్పి దండించి దారిలో పెట్టేవాళ్ళు. అది చిన్నప్పుడు మాత్రమే ఉండేది. తర్వాత ఒక వయసు వచ్చినాక అది రియలైజ్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా. పెద్దయ్యాక ఆ అలవాటు పెద్దగా ఉండేది కాదు. ఎక్కడో ఒకటి అరా సందర్భాల్లో ఆ కుటుంబాలు ఏంటంటే వాళ్ళ మీద ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితుల్లో మాత్రమే అలాంటివి ఉండేవి. కానీ నేడు దౌర్భాగ్యం ఏంటి అంటే, ఒక 60-70 ఏళ్ల స్త్రీ కూడా తన వయసు, తన స్థాయి మర్చిపోయి మిగతా ఆడవాళ్ళని హేళన చేయడం ఎంత అసహ్యకర పరిణామం అంటే, ఇది ఒక 60-70 ఏళ్ల స్త్రీకి ఎంత జీవితం చూసి ఉండాలి, ఎంత మెచ్యూరిటీ ఉండి ఉండాలి, జీవితం పట్ల అవగాహన ఎంత ఉండాలి, ఆ సాటి ఆడవాళ్ళ పట్ల ఎంతటి దయ కరుణ ప్రేమ ఉండాలి వీళ్ళకి. లైక్ మన ఇంట్లో మన అమ్మమ్మ నాన్నమ్మ తాత వీళ్ళందరితో మనతో ఎంత ప్రేమగా ఉంటారు. మనం తప్పు చేస్తే నాన్న కొడుతుంటే మనల్ని దగ్గరికి తీసుకుని కొట్టనివ్వకుండా ప్రొటెక్ట్ చేసి, అలా కాదమ్మా ఇలా ఉండాలి ఇలా చేయాలి అని మనకి నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇలాంటి అమ్మమ్మ వయసులో, నానమ్మ వయసులో, ముత్తవ్వ వయసులో ఉన్న వ్యక్తులు చేస్తున్న అరాచకం ఏంటి నేడు సోషల్ మీడియాలో? కేవలం అంటే కేవలం డబ్బు కోసం దిగజారిపోయి ఒక వ్యక్తిని, ఆడవాళ్ళని అందులోనూ ఇంతలా హేళన చేస్తూ బ్రతకడం అవసరమా వీళ్ళు? వీళ్ళకి ఎలాంటి విలువలు లేవా? వీళ్ళ అంటే మేము మొహం చూపించట్లేదు, మా మొహం ఎవరు చూడలేదు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమీ అనలేరనే ధైర్యం. రేపు వీళ్ళ మొహం ఎక్స్పోజ్ అవుతుంది, వీళ్ళని ఇంతకంటే అసభ్యంగా ఇంకొకరు మాట్లాడతారుగా, అప్పుడు వీరికి ఎంత బాధగా ఉంటుంది? అలాంటి బాధే కదా దాదాపుగా 8-9 నెలల నుంచి ఒక స్త్రీని ఇంతగా ఇబ్బంది పెడుతూ మానసికంగా దిగజారి బ్రతుకుతున్నారే. మీరు నిజంగా మానసిక రోగులు కాదా? ఇది మీ మానసిక దౌర్బల్యం కాదా? వాళ్ళని ఎవరికైనా చూపించండి అయ్యా బాబు, ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఫస్ట్ మనం ఇన్ఫామ్ చేయాల్సింది వీళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఆవిడ భర్త గారు ఉండి ఉంటే ఆ భర్త గారికి ఇన్ఫామ్ చేయాలి, ఈవిడ చేస్తున్న అరాచకాలు ఏంటి అని చెప్పి. ఆ వయసు ఏంటి, ఆ కుటుంబం చుట్టుపక్కల వాళ్ళతోటి వీళ్ళు ఎలా మెల్లు మసులుతారండి? వీళ్ళు ఎవరో సంబంధం లేని వ్యక్తులనే ఇంత అసభ్యంగా తిడుతున్నారు అంటే, వీరి ఇంట్లో, వీరి కుటుంబంలో వీళ్ళు తమ తల్లిదండ్రులతో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, తోడబుట్టిన వాళ్ళతో కావచ్చు, వీళ్ళ కడుపున పుట్టిన పిల్లలతో కావచ్చు, వీరింటికి వచ్చిన కోడళ్లతో కావచ్చు, లేదా వీరి కూతుళ్ళతో కావచ్చు, లేదా వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులతో కావచ్చు, వీళ్ళు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటారు? ఇది ఒక మానసిక దౌర్బల్యం వీళ్ళకి. ప్రతి వ్యక్తిలోనూ లోపాలు మాత్రమే చూడగలరు, ప్రతి వ్యక్తిలో లోపాలు మాత్రమే కనిపిస్తాయి, మంచి అనేది ఎక్కడా కనిపించదు. ప్రపంచంలో అందరిలోనూ లోపాలే ఉన్నాయి, వీరి ఒక్కరు మాత్రమే చాలా పర్ఫెక్ట్. అంత పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి ఎందుకు వీరి మొహం చూపించుకోలేరు ఆలోచించండి.
ఎందుకు అంటే వీళ్ళు పర్ఫెక్ట్గా లేరు. ఎవరి శరీర రంగు గురించి వీరు అసభ్యంగా మాట్లాడుతున్నారో అదే శరీర రంగు వీరిది. ఎవరి శరీరంలో లోపాల గురించి మాట్లాడుతున్నారో వీరిలో అవే లోపాలు ఉన్నాయి. ఎవరి గురించి వీరు మాట్లాడుతున్నారో అవన్నీ కూడా వీరి వ్యక్తిగత జీవితం. వీరి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా ఎదుటి వ్యక్తి జీవితంలో జరుగుతున్నట్టుగా కల్పిత కథలు సృష్టించి మాట్లాడుతూ వీళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకుంటున్నారు. అణిచి ఉంచుకున్న ఫ్రస్ట్రేషన్ వీళ్ళది. మొదటి నుంచి కూడా ఏంటి అంటే వీళ్ళకు ఒక అస్తిత్వం అనేది లేదు. వీళ్ళందరూ ఏంటంటే బహుశా కుటుంబాలలో మేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే స్త్రీని ఒక వంటింటికి పరిమితమైన ఒక మనిషిలా అనడం కంటే ఒక వస్తువులా చూసే కుటుంబాలు చాలానే ఉన్నాయి ఇవాళ రోజుకి కూడా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి చిన్నప్పుడు ఏవో చాలా సరదాలు ఉంటాయి, కానీ ఆ సరదాలు ఏవి తీరకముందే పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. అప్పట్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత వీళ్ళు అత్తింటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మనసులో కోరికలు ఉన్నా కూడా వాటిని విని తీర్చే ఓపిక వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్కి ఉండి ఉండకపోవచ్చు, లేదా అత్తమామలు రెస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు. సో వీరికంటూ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఏమీ లేదు. వీరిలో ఉన్న ప్రతిభ బయటికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో అలా అణిచివేయబడి వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారో ప్రపంచం చాలా పెద్దగా కనిపించింది వీళ్ళకి. ఏంటి ఆడవాళ్ళలో ఇన్ని రకాల టాలెంట్స్ ఉంటాయా? ఒక వ్యక్తి కుకింగ్ చేస్తూ లక్షలు సంపాదిస్తుందా? ఒక వ్యక్తి గార్డెనింగ్ చేస్తూ లక్షలు సంపాదిస్తుందా? ఒక వ్యక్తి 4 మంచి మాటలు చెప్పి లక్షలు సంపాదిస్తుందా? ఇంత ప్రపంచం ఉందా? ఇంతమంది ఆడవాళ్ళకి గుర్తింపు వచ్చేస్తుంది. నాకు ఈరోజు వరకు ఏ గుర్తింపు లేదు. నేను ఎలా అయితే గుర్తింపు లేకుండా ఇంట్లో పడి ఉన్నానో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు వీళ్ళ మీద తీర్చుకుంటాను. వీళ్ళకి గుర్తింపు వస్తుంటే నేను దాన్ని ఓర్చుకోలేను. వీళ్ళని మంచివాళ్ళని ఎవరైనా పొగుడుతుంటే నేను భరించలేను, ఎందుకంటే నాకు ఆ బిరుదు ఎవరు ఇవ్వలేదు. ఇప్పటి వరకు నేను బాగా కుక్ చేస్తాను అని నాకు ఎవరు ఇంతవరకు సర్టిఫై చేయలేదు మా ఇంట్లో. నన్ను ఒక వస్తువులా చూశారు. సో అక్కడ పలానావిడ వంటలు చేస్తుంటే ఓ లక్షల మంది చూస్తున్నారు. నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను. ఒక ఆడదాని సక్సెస్ని నేను యాక్సెప్ట్ చేయలేను. అది వీళ్ళ ప్రాబ్లం. వీళ్ళకి ఏంటంటే ఎదుటి వ్యక్తిలోని ప్రతిభా పాట వాళ్ళని యాక్సెప్ట్ చేసే మానసిక స్థాయి లేదు. మాకు లేని గుర్తింపు వీళ్ళకెందుకు దక్కాలి? మాకు లేని సంతోషం వీళ్ళకెందుకు దక్కాలి? వీళ్ళు వీళ్ళ కుటుంబాలతో ఎందుకు ఇంత సంతోషంగా ఉండాలి? నేను దాన్ని చూసి ఓర్వలేకపోతున్నాను. ఇది ఒక రకమైన మానసిక రోగం. ఇది పక్కన పెడితే రెండవది డబ్బు. డబ్బు అనే మోజులో ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని స్టార్ట్ చేయడం చేశామో మనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పోతూ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్కి వెలకట్టి యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తూ ఉన్నాడు. సో ఇదేదో బాగుంది, డబ్బులు బాగానే వస్తున్నాయి, గలగలా అన్నమాట. లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇంట్లోకి. నడుచుకుంటే ఇంకా మా పరిగెత్తుకుంటూ వస్తుంది, తిడదాం ఇంకా మనం, ఏమైనా చేసుకోవచ్చు. అంతేకాని ఆ తిట్టడం ద్వారా, ఈ దిగజారి బ్రతుకుతున్న బ్రతుకుల ద్వారా రేపు వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? మేము ఇంతమందిని ఇలా తిడుతుంటే రేపు మా మొహాలు బయటకు వచ్చిన రోజున మమ్మల్ని ఎంత అసభ్యంగా తిడతారు ఈ జనాలు? వీళ్ళు ఆలోచించట్లేదు. పరిస్థితి ఎంత దూరం తెచ్చుకున్నారంటే, వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే, వీళ్ళ మీద కేసులు పెట్టే వరకు తెచ్చుకున్నారు. వీళ్ళ గురించి న్యూస్ ఛానల్స్లో మాట్లాడే పరిస్థితిని వీళ్ళు తెచ్చుకున్నారు. అయినా కూడా ఏంటి అంటే ఒక రకమైన మొండితనం. ఏంటి, మా మొహాలు చూపించలేదు కదా, మా ఛానల్ పేర్లు ఎవడికి తెలుసు, చుట్టాల్లో పక్కాల్లో మమ్మల్ని తూ అని ఊసేవాడు ఎవడు లేడు. రేపు అరెస్ట్ న్యూస్ వేసినప్పుడు వేస్తారుగా మీ మొహాలు, మీ పూర్తి ఆధార్ డీటెయిల్స్తో సహా బయోడేటా మొత్తం. అసలు మీరేంటి, మీ కుటుంబం ఏంటి, మీ సామాజిక నేపథ్యం ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ వేస్తారుగా. అప్పుడైనా కూడా మీరు ఎక్స్పోజ్ అవుతారుగా. మరి అప్పుడు మీరు తిట్టిన ఇంతమంది మిమ్మల్ని ఎవ్వరూ వదిలేరు కదా. మీరు ఎలా అయితే తిట్టి మానసిక ఆనందం పొందారో ఇంకొకళ్ళు అట్లాగే బయలుదేరతారుగా. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంతకంటే అసభ్యంగా మాట్లాడతారుగా. అప్పుడు మీకు కలిగే బాధ ఎంతలా ఉంటుందో ఈరోజు మీరు ఊహించలేరు.
కర్మ రిటర్న్స్ అంటారు దీన్ని. ఇవాళ మీరు ఏదైతే ఆనందం పొందుతున్నారో అందుకు 10 రెట్లు బాధని మీరు ఫ్యూచర్లో అనుభవించబోతున్నారు. ఎంతకాలం చేస్తారు? ఆ ఛానల్స్ ఎలాగో డిలీట్ అయిపోతాయి, అవి సర్వేలెన్స్లో ఉన్నాయి. ఏవైతే మీరు చేస్తున్నారో దానికి యూట్యూబ్కి గైడ్లైన్స్ అనేది ఆ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేస్తుంది, ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా డిలీట్ చేసేయమని చెప్పి. సో కాకపోతే ఏంటంటే మీరు ఇంకో ఛానల్ పెట్టుకుని వస్తాము అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు. అవును, ఎంతకాలం అది? మిమ్మల్ని ట్రోల్ చేసేవాడు వచ్చేంతకాలం మాత్రమే మీ మనుగడ ఉంటుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ అసహించుకుంటూ ఇలాగే బ్రతుకుతారా? ఎందుకు ఆ మానసిక ప్రశాంతత లేని బ్రతుకు? మీ పేర్లు ఏమని పెట్టి పిలుస్తున్నారు సమాజంలో? మీకంటూ తల్లిదండ్రులు, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరుని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మీది. ఎందుకు ఇలాంటి బ్రతుకులమ్మా మీకు? మీరు మీ పేరు చెప్పుకోలేరు, మీ కన్న తండ్రి పేరు చెప్పుకోలేరు, మీ భర్తల పేరు చెప్పుకోలేరు, మీ పరిస్థితి ఇది అని చెప్పుకోలేరు, మీ కుటుంబ నేపథ్యం చెప్పుకోలేరు. మీ బ్రతుకే అబద్ధం, మీ ఐడెంటిటీ సున్నా. ఇప్పటికీ మీకు ఐడెంటిటీ అనేది ఏమీ లేదు. మీరు జీవితంలో సాధించిన ప్రగతి శూన్యం. ఒక వ్యక్తిని తిట్టి మీరు గొప్ప వ్యక్తి ఎప్పటికీ అవ్వలేరు, అంతకంటే అసహ్యం ఇది. ఎప్పుడైతే మీరు దిగజారి ఒక వ్యక్తి గురించి అబద్ధాలు ప్రచారం చేసి మానసిక ఆనందం పొందుతున్నారో, రేపు మీ మీద ప్రచారమయ్యే అబద్ధాలని చూసినప్పుడు మీకు జీవితం విలువేంటో అప్పుడు తెలుస్తుంది. గుండెలు బద్దలయ్యేలా కన్నీరు కార్చాల్సి వస్తుంది. దాన్నే కర్మ అంటారు. మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం పంచితే ద్వేషమే తిరిగి వస్తుంది, ప్రేమ పంచితే ప్రేమ తిరిగి వస్తుంది. నువ్వు సమాజంలో ద్వేషాన్ని మాత్రమే పంచుతున్నావు, విషం చిమ్ముతున్నావు, సమాజాన్ని మొత్తం విషంతో నింపుతున్నావు. నీకు తిరిగి అదే విషం నీ చేతికి వస్తుంది. నీకు అది అర్థం కాక ఇవాళ ఏదో 4 చప్పట్లు కొట్టారు అనుకుని, నువ్వు అదే జీవితం అనుకుని విచ్చలవిడితనంతో విశృంఖలత్వంతో బ్రతుకుతున్నావు. కానీ అదే చప్పట్లు కొట్టే జనం నిన్ను ఇంకొకరు ట్రోల్ చేసిన రోజున ఇంతకంటే గట్టిగా చప్పట్లు కొడతారు. నీకు ఆ నిజం తెలియట్లేదు. అది తెలిసేటప్పటికీ నీ జీవితం నీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. కనీసం ఒక మధ్య వయసులో ఉన్న వ్యక్తో లేదా 16 సంవత్సరాలు మైనర్లో చేస్తున్నారు అంటే వారిలో పరిపక్వత లేక చేస్తున్నారు అని వాళ్ళ కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేయడంలో అర్థం ఉంటుంది. కానీ 70 ఏళ్ల జీవితాన్ని చూసిన నువ్వు చేయడంలో ఇందులో ఎలాంటి పరిపక్వత గురించి మాట్లాడక్కర్లేదు. ఇది కేవలం ఒకటి, డబ్బు కోసం దిగజారడం. 2, మీకేంటంటే అదొక మానసిక దౌర్బల్యం. ఎంత మాట్లాడినా తక్కువే మీ గురించి. మీకేంటంటే కుటుంబాలు కంట్రోల్ ఉండవు, ఒక రకమైన స్వేచ్ఛ అన్నమాట. మీరు బయటపడిపోయారు ఇప్పుడు. ఒకప్పుడు జైలు లాంటి కుటుంబంలో చట్రంలో ఇరుక్కుని ఉన్న మీరు స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చేసారు ఒక్కసారిగా. ఇప్పుడు మీ మీద ఎట్లాంటి కుటుంబాల అజమాయిషీ లేదు. అది భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా మిమ్మల్ని కన్నవాళ్ళు కావచ్చు, మీరు కన్నవాళ్ళు కావచ్చు. వీళ్ళెవరి కంట్రోలు మీ మీద లేదు. మీది స్వేచ్ఛా జీవితం. సో ఆ స్వేచ్ఛని మీరు దుర్వినియోగం చేసి వ్యక్తుల జీవితాలను అపహాస్యం పాలు చేస్తూ ఇదే సరైన ఆనందం అనుకుని భ్రమలో బ్రతుకుతున్నారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు మీరు గుండెలు అవసేలా ఏడవడం తప్ప ఏమీ చేయలేరు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పిల్లలు చాలించుకుని మీ జీవితాన్ని మీరు సరైన దారిలో పెట్టుకుంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ ఆల్.